ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? ప్రణాళికలు ఇంట్రడక్షన్, ప్రణాళికలు అమలు కాని ప్రణాళికలు, ప్రణాళికల రకాలు, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, నీతి ఆయోగ్ విత్ కరెంట్ ఎకానమీ. అంతవరకు నీతి ఆయోగ్ వరకు ప్రస్తుతం వరకు అయిపోయింది. ఇప్పుడు మనం మన భారతదేశంలో అమలైన పంచవర్ష ప్రణాళికలని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళిక, ఫస్ట్ ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళిక. కాలం 1951 నుంచి 56 వరకు. మరి మన భారతదేశంలో ప్రణాళికను రచించేది ఏంది? ప్రణాళికా సంఘం. ఎప్పుడు ఏర్పడింది? 1950 మార్చి 15న ఏర్పడినది. ప్రణాళికలను ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి, NDC. ఇది 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది? 1951 ప్రారంభించడం జరిగింది. అంటే ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను ఆమోదించక ముందే ప్రారంభించడం జరిగింది. 1.5 సంవత్సరం తర్వాత ఆమోదించబడ్డ ప్రణాళిక మొదటి ప్రణాళిక. దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఎవరు నౌ ప్రజెంట్ మొదటి పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు? నెహ్రూ. ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా. విటి కృష్ణమాచారి. గుల్జారీలాల్ నందా 1951 నుంచి 53 వరకు ఉపాధ్యక్షుడుగా ఉంటాడు. తర్వాత విటి కృష్ణమాచారి 1953 నుంచి 56 వరకు ఉపాధ్యక్షుడుగా ఉంటాడు. నమూనా, మోడల్, నమూనా అంటున్నాం. అదే హారడ్ అండ్ డోమర్ వృద్ధి నమూనా. అంటే చూడండి, హారడ్ అండ్ డోమర్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు వృద్ధి సిద్ధాంతం అనే బుక్కును రాస్తారు. ఆ వృద్ధి సిద్ధాంతం అనే బుక్కులో ఏమని రాస్తారంటే, ఒక దేశంలోని ప్రజలు ఎక్కువగా ఏ రంగంపై ఆధారపడతారో ముందుగా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం వలన ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అని హారడ్ అండ్ డోమర్ వారు రాసిన వృద్ధి సిద్ధాంతం అనే బుక్కులో రాస్తారు. ఈ బుక్కు ఆధారంగా మొదటి పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్నే నమూనా, మోడల్ అంటున్నాం. మరి ఆ కాలంలో మన భారతదేశంలోని ప్రజలు 84% మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యత, వ్యవసాయ రంగం అభివృద్ధి, వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. GDPలో వృద్ధి రేటు లక్ష్యం 2.1% సాధించినది 3.6%. ఇది అత్యంత విజయవంతమైన ప్రణాళిక. విజయవంతమైన 5 ప్రణాళికలలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక, ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక కాలంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి చిత్తరంజన్,
వెస్ట్ బెంగాల్ రైల్ లోకోమోటివ్, రైల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. చిత్తరంజన్ రైల్ ఇంజన్, జన్ గుర్తుపెట్టుకోవాలి, చిత్తరంజన్ రైల్ ఇంజన్. చిత్తరంజన్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో రైల్ లోకోమోటివ్ రైల్ ఇంజన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. పెరంబదూర్ తమిళనాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరు కర్ణాటక ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. సింద్రి జార్ఖండ్ ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నల్లగొండ జిల్లా తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలోనే బాక్రానంగల్ ప్రాజెక్టును హిరాకుడ్ ప్రాజెక్టులను కూడా నిర్మించడం జరిగింది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో. మరి ఈ ప్రణాళికలో ఉన్న ముఖ్య అంశాలను చూద్దాం. ముఖ్య అంశాలు ముఖ్యాంశాలు ఫస్ట్ వన్, 1951లో సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. 1952లో ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1952లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1952లో భారతదేశంలో మొట్టమొదటి ప్రజా సంక్షేమ కార్యక్రమం డిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను విటి కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం దేశాభివృద్ధిలో సమాజాన్ని భాగస్వాములు చేసే ఉద్దేశంతో ప్రారంభించిన దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 1953లో జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించడం జరిగింది. జాతీయ అటవీ విధానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1955లో ఎస్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. 1955లో ఐసిఐసిఐని ఏర్పాటు చేశారు. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రీస్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో పారిశ్రామిక రంగం మొత్తానికి రుణాలను అందించే అతిపెద్ద ప్రైవేటు రంగ సంస్థ ఐసిఐసిఐ. తర్వాత 1955 డిసెంబర్ 10వ తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుని
ప్రారంభించడం జరిగింది. ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇప్పుడు రెండవ పంచవర్ష ప్రణాళికలోకి వెళ్దాం. రెండవ పంచవర్ష ప్రణాళిక సెకండ్ ప్లాన్, కాలం 1956 నుంచి 61 వరకు, అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షుడు వేటి కృష్ణమాచారి, నమూనా పేసి మహల్ నోబీస్ నమూనా. చూడండి, ఇక్కడ పిసి మహల్ నోబీస్ గారు 1952లో రష్యా దేశం వెళ్ళి అక్కడ ఉన్న ప్రణాళికల్ని పరిశీలించి వృద్ధి సిద్ధాంతం అనే బుక్కును రచించుకొని 1954లో ఇండియాకి తిరిగి వస్తాడు. ఆ వృద్ధి సిద్ధాంతం బుక్కు ఆధారంగా రెండవ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. కాబట్టే నమూనా ఎవరిది అంటున్నా, పిసి మహల్ నోబీస్ గారి నమూనా అంటున్నా. మరి ఇక్కడ మహల్ నోబీస్ గారు రష్యా దేశం వెళ్ళి ప్రణాళికలను పరిశీలించి రచించాడు కాబట్టి, దాని ప్రకారం రెండో ప్రణాళికను రచించాము కాబట్టి భారతదేశం రష్యా దేశ ప్రణాళికలను అనుసరించి ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఏ దేశాన్ని అనుసరించి ప్రణాళికలను రూపొందించారు? రష్యా దేశ ప్రణాళికలను అనుసరించి భారతదేశంలో ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ప్రాధాన్యత జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 4.5% సాధించింది, 4.3%. ఇది విఫలమైన ప్రణాళిక. ప్రాధాన్యత భారీ మౌలిక పరిశ్రమల అభివృద్ధి, ప్రాధాన్యత భారీ మౌలిక పరిశ్రమల అభివృద్ధి ప్రాధాన్యతతో రెండో పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఈ ప్రణాళికలో 3 భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి రూర్కేలా, ఒరిస్సా, పశ్చిమ జర్మనీ సహాయంతో ఏర్పాటు చేశారు. బిలాయ్, ఛత్తీస్గఢ్, రష్యా దేశ సహాయంతో ఏర్పాటు చేశారు. దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్, ఇంగ్లాండ్ దేశ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 భారీ పరిశ్రమలని రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి చూడండి, గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న కోడ్, రూర్కేలా అంటున్నాం. ప్రపంచంలో అతి ఎక్కువ ఖనిజాలు దొరికే ప్రాంతం రూర్. అది ఎక్కడుంటుంది? జర్మనీలో ఉంటుంది. ప్రపంచంలో అతి ఎక్కువ ఖనిజాలు దొరికే ప్రాంతం రూర్, అది జర్మనీలో ఉంటుంది. కాబట్టి రూర్ అనేది రాగానే వెంటనే మన ఏ దేశ సహాయంతో అనాలే? జర్మనీ దేశ సహాయం, పశ్చిమ జర్మనీ దేశ సహాయం అని గుర్తుండాలి. భారత్కి మంచి ఫ్రెండ్ ఎవరు? రష్యా. భారత్కి మంచి ఫ్రెండ్ ఎవరు? రష్యా. కాబట్టి భారతదేశ సహాయం, చూడండి, అక్షరాలన్నిటితో బిగిన్ అయ్యే ఎనుముక్కు కర్మాగారాలన్నీ రష్యా దేశ సహాయంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళికలో బిలాయ్, రష్యా దేశ సహాయంతో. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1964లో భారతదేశంలోనే అతిపెద్ద ఇనుముక్కు కర్మాగారం
బొకారో ఇనుముక్కు కర్మాగారం జార్ఖండ్లో రష్యా దేశ సహాయంతోనే ఏర్పాటు చేశారు. బిలాయ్, బొకారో రెండు బామీన వచ్చే అక్షరాలు. భారత్కి మంచి ఫ్రెండ్ రష్యా, కాబట్టి రష్యా దేశ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. బి తర్వాత వచ్చే అక్షరం ఏంది? సి. కాబట్టి సి అంటే ఛత్తీస్గఢ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన భారతదేశంలో దుర్గామాతను ఎక్కువగా పూజించేది ఎక్కడ అంటే కలకత్తా. అంటే ఏంది? పశ్చిమ బెంగాల్లో పూజిస్తాం దుర్గామాతని. అక్కడ దుర్గాపూర్ అనగానే ఎక్కడ అనాలే? పశ్చిమ బెంగాల్. దేవుణ్ణి ఎందుకు పూజిస్తాము? ఇంగ్లాండ్ వలస పానల నుంచి మన బానిసల నుంచి బయటకు వచ్చాం కాబట్టి, వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి దుర్గామాతను ఎక్కువగా పూజిస్తున్నాం. ఇలా కోడుగా అనుకొని వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది అంటున్నాం. మరి ఈ ప్రణాళిక కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ టేక్ ఆఫ్ దశకు చేరుకుంది. టేక్ ఆఫ్ దశకు చేరుకుంది. టేక్ ఆఫ్ దశ అంటే అభివృద్ధి ప్రారంభ దశ. అభివృద్ధి ప్రారంభ దశకు చేరుకుంది. కాబట్టి మరి ఈ యొక్క భారీ ఇనుముక్కు కర్మాగారాలని జర్మనీ దేశ సహాయంతో, రష్యా దేశ సహాయంతో, ఇంగ్లాండ్ దేశ సహాయంతో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మరి వీటికి విదేశీ కరెన్సీలు ఇవ్వాలి. మరి మనం అప్పుడే అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్నాము, మన దగ్గర విదేశీ కరెన్సీ, విదేశీ మారక ద్రవ్యం అనేది లేదు. కాబట్టి మనం భారీగా అప్పులు చేసుకోవడం జరిగింది. అందువలన రెండో పంచవర్ష ప్రణాళికను ఏమంటారు అంటే బోల్డ్ ప్లాన్, ధైర్యంతో కూడిన ప్రణాళిక. ధైర్యంతో కూడిన ప్రణాళిక అనడం జరుగుతుంది రెండవ పంచవర్ష ప్రణాళికని. సహసవంతమైన ప్రణాళిక అంటారు రెండవ పంచవర్ష ప్రణాళికని. మరి ఈ ప్రణాళిక కాలంలో మనం గనక చూసినట్లయితే చూడండి, 1956 సంవత్సరంలో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఏ వస్తువును ఉత్పత్తి చేయాలన్నా, ఏమి ఉత్పత్తి చేయాలన్నా, ఎక్కడ ఉత్పత్తి చేయాలన్నా ప్రభుత్వ అనుమతి అనేది అవసరం. అంటే ఇక్కడ వస్తువుల ఉత్పత్తి మొత్తం ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది? ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. కాబట్టే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. కాబట్టి 1956 రెండవ పారిశ్రామిక విధానం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో పరిశ్రమలకు పునాది వేసిన పారిశ్రామిక విధాన తీర్మానం 1956 సంవత్సరంలో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం. అందువలన ఈ పారిశ్రామిక తీర్మానాన్ని భారతదేశ ఆర్థిక రాజ్యాంగము అంటారు. భారతదేశ ఆర్థిక రాజ్యాంగము అంటారు. 1956 సంవత్సరంలో ఎల్ఐసిని జాతీయం చేయడం జరిగింది. ఎల్ఐసిని జాతీయం చేశారు. 1957 వరకు ఆర్బిఐ అనుపాత నిల్వల పద్ధతి ప్రకారం కరెన్సీని ముద్రించినది. 1957 నుండి నౌ ప్రజెంట్ ప్రస్తుతం వరకు ఆర్బిఐ కనీస నిల్వల పద్ధతి ప్రకారం కరెన్సీని ముద్రిస్తుంది. అనుపాత నిల్వల పద్ధతి అంటే 1:4 నిష్పత్తిలో కరెన్సీని ముద్రించడం. కనీస నిల్వల పద్ధతి అంటే ఆర్బిఐ వద్ద 200 కోట్ల విలువైన నాణ్యాలుండాలి. దానిలో 115 కోట్ల బంగారు నాణ్యాలు, 85 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఉండే విధంగా కరెన్సీని ముద్రించడాన్నే కనీస నిల్వల పద్ధతి అంటారు.
ఆ తర్వాత 1959 ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టాన్ని, అనుబంధ బ్యాంకుల చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అనుబంధ బ్యాంకుల చట్టం ప్రకారం ఎస్బీఐకి 8 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అనుబంధ బ్యాంకులు 1959 8 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేస్తే 2017 జూలై 1 ఆ 5 అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయడం జరిగింది. ఇది 2వ పంచవర్ష ప్రణాళిక. ఇప్పుడు 3వ పంచవర్ష ప్రణాళిక. థర్డ్ ప్లాన్, కాలం 1961 నుంచి 1966 వరకు. అధ్యక్షుడు నెవరు, ఇద్దరు మారుతారు కాబట్టి ఇక్కడ కాంట్రావర్సల్ అవసరం లేదు. ఉపాధ్యక్షుడు కూడా మారాడు కాబట్టి వద్దు. నమూనా అశోక్ మెహతా, నమూనా అశోక్ మెహతా నమూనా. ప్రాధాన్యత స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వావలంబన. చూడండి, స్వయం సమృద్ధి అంటే మన కాళ్ళపై మనం నిలబడ్డానే స్వయం సమృద్ధి అంటాం. మనం 3వ పంచవర్ష ప్రణాళిక కాలం వరకు ఆహార ధాన్యాలని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. మరి మన వారు స్వయం సమృద్ధి అనే భావనను 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. ఏ వస్తువుల ఉత్పత్తులలో అంటే ఆహార పదార్థాల ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించాలని 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్ణయిస్తే అది 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో విజయవంతమైంది. అంటే స్వయం సమృద్ధి అనే భావాన్ని ఏ ప్రణాళిక కాలంలో, 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. ఎప్పుడు విజయవంతమైంది? 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో విజయవంతమైంది. ఏ వస్తువుల ఉత్పత్తిలో? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలని నిర్ణయించడం జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని ఏ ప్రణాళిక కాలంలో సాధించాము? 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించడం జరిగింది. జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 5.6% సాధించింది 2.8%. ఇది అత్యంత విఫలమైన ప్రణాళిక. విఫలమైన ప్రణాళికలో కంటే అత్యంత విఫలమైన ప్రణాళిక 3వ పంచవర్ష ప్రణాళిక. కారణం, 1962 చైనాతో యుద్ధం, 1965 పాకిస్తాన్తో యుద్ధం, 1964 నెహ్రూ మరణించడం, 1965-66 కరువు కాటకాలు సంభవించడం. కారణాల చేత 3వ పంచవర్ష ప్రణాళిక పూర్తిగా విఫలం కావడం జరిగింది. మరి ఈ ప్రణాళిక కాలంలో మనం చూసినట్లయితే 1961 ఏపీ ల్యాండ్ సేలింగ్ యాక్ట్ని చేశారు. ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1961 చేశారు. దీనిని 1973 ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితిగా మార్చడం జరిగింది. 1962 శీఘ్ర గ్రామీణ నీటి పారుదల సౌకర్యాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1964 ఐడిబిఐ
ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో పారిశ్రామిక రంగం మొత్తానికి రుణాలను అందించే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడిబిఐ. తర్వాత 1964 సంవత్సరంలో యూటిఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ మ్యూచువల్ ఫండ్ సంస్థ. మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటే ప్రజల నుంచి చిన్న చిన్న మొత్తంలో పొదుపులను స్వీకరించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంస్థలనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటారు. భారతదేశంలో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ సంస్థ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటిని ఆర్బీఐకి అనుబంధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఐడిబిఐని, యూటిఐని సోదర సంస్థలు అంటారు, ట్విన్స్ అంటారు. ఆర్బీఐ యొక్క ట్విన్స్ అనడం జరుగుతుంది, సోదర సంస్థలు అంటారు. 1965 సంవత్సరంలో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశం మొత్తంలో 7 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇది మన ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ 3వ పంచవర్ష ప్రణాళిక కాలం వరకు పెట్టుబడులని ట్రికిల్ డౌన్ థియరీ పద్ధతి ప్రకారం ప్రారంభించారు. ట్రికిల్ డౌన్ సిద్ధాంతాన్ని పాటించడం జరిగింది. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటే కేవలం ఒక రంగంలో మాత్రమే పెట్టుబడులను పెట్టి ఆ రంగాన్ని అభివృద్ధి చేసి ఆ రంగం వలన మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి అనే భావననే ట్రికిల్ డౌన్ సిద్ధాంతము అంటాం. మరి ట్రికిల్ డౌన్ సిద్ధాంతం ప్రకారం 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 3వ ప్రణాళికలో పెట్టుబడులను పెట్టారు. కానీ 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక ఘోరంగా విఫలం కావడం జరిగింది. కాబట్టి ట్రికిల్ డౌన్ సిద్ధాంతం కూడా విఫలమైనట్లుగా భావించవచ్చు. అందువలన 4వ పంచవర్ష ప్రణాళిక కాలం నుండి ఇన్పుట్ అవుట్పుట్ విధానాన్ని ప్రారంభించారు. ఇన్పుట్ అవుట్పుట్ విధానం అంటే అనుకున్న రంగాలలో పెట్టుబడులను పెట్టి ఆ రంగాలను అభివృద్ధి చేయడం వలన దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అనే భావననే ఇన్పుట్ అవుట్పుట్ విధానము అనడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్, 4వ పంచవర్ష ప్రణాళిక. వార్షిక ప్రణాళికలు కాలం 1966 నుంచి 69 వరకు. మరి 1966 నుంచి 69 వరకు వార్షిక ప్రణాళికలు అమలు చేయడానికి గల కారణమేంది? యుద్ధాలు సంభవించడం. యుద్ధాలు సంభవించడం కారణంగా వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఉందా అంటే ఉన్నది, కానీ 4వ పంచవర్ష ప్రణాళికను అమలు చేసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రభుత్వమే ఈ యొక్క 1966 నుంచి 69 మధ్య కాలాన్ని ప్రణాళిక సెలవుగా ప్రకటించింది. కాబట్టి 1966 నుంచి 69 మధ్య కాలాన్ని ప్రణాళిక అధికారిక సెలవు అంటారు. ప్రణాళిక అధికారిక సెలవుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రణాళికనే పిగ్మీ ప్రణాళికలు అంటారు. పిగ్మీ ప్రణాళికలు అంటారు. మరి పిగ్మీలు ఎలా ఉంటారు? పొట్టిగుంటారు కాబట్టి వీటిని పొట్టి ప్రణాళికలు అంటారు. పొట్టి ప్రణాళికలు అంటారు. మరి ఈ ప్రణాళికల కాలంలో 1966 నుంచి 69 వరకు
మూడు వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. మూడు వార్షిక ప్రణాళికల్ని అమలు చేశారు. మరి ఈ ప్రణాళిక కాలంలో మనం చూస్తే 1966 సంవత్సరంలో మూల్యహీనీకరణను చేపట్టడం జరిగింది. మూల్యహీనీకరణ అంటే ఒక దేశం తన కరెన్సీ విలువను తనకు తాను తగ్గించుకోవడాన్నే మూల్యహీనీకరణ అంటారు. మూల్యహీనీకరణ దేనికోసం చేపడతారు అంటే విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడానికి. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడానికి మూల్యహీనీకరణ చేపడతారు. ఇటీవల కాలంలో మూల్యహీనీకరణ చేపట్టిన దేశం చైనా. చూడండిడా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూల్యహీనీకరణను 1949 సంవత్సరంలో చేపట్టారు. తర్వాత 1966లో, తర్వాత 1980లో కూడా మూల్యహీనీకరణ చేపట్టడం జరిగింది. 1966 సంవత్సరంలో భారతదేశంలో హరిత విప్లవం సంభవించింది. ఈ హరిత విప్లవం వలన అత్యధికంగా లబ్ధి పొందిన పంట గోధుమ, రెండవది వరి. ఫస్ట్ గోధుమ, తర్వాత వరి. 1969 సంవత్సరంలో నారీమన్ కమిటీ సిఫారసుల మేరకు లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది వార్షిక ప్రణాళిక కాలంలో తీసుకున్నటువంటి చర్యలు అంటున్నాం. ఇప్పుడు 4వ పంచవర్ష ప్రణాళిక. రైట్, 4వ పంచవర్ష ప్రణాళిక, 4th ప్లాన్, కాలం 1969 నుంచి 1974 వరకు. అధ్యక్షులు ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు డిఆర్ గాడ్గిల్, నమూనా గాడ్గిల్ ఫార్ములా అంటారు. గాడ్గిల్ ఫార్ములా అనడం జరుగుతుంది. ప్రాధాన్యత స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 5.7%, సాధించినది 3.3%. ఇది కూడా విఫలమైన ప్రణాళికే, ఘోరంగా విఫలమైన ప్రణాళిక. 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత విఫలమైన ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలోనే స్వయం సమృద్ధి అనే భావన విజయవంతం కావడం జరిగింది. 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టిన స్వయం సమృద్ధి అనే భావన 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో విజయవంతమైనది. ఆహార పదార్థాలను సొంతంగా ఉత్పత్తి చేసుకున్నటువంటి కాలం 4వ పంచవర్ష ప్రణాళిక కాలం. మరి ఈ ప్రణాళిక కాలం నుండి మనం ఇన్పుట్ అవుట్పుట్ విధానాన్ని అవలంబించాము. పెట్టుబడులలో ఇన్పుట్ అవుట్పుట్ విధానాన్ని అవలంబించడం జరిగింది.
ఇన్పుట్ అవుట్పుట్ విధానం అంటే అనుకున్న రంగాలలో పెట్టుబడులను పెట్టి ఆ రంగాలను అభివృద్ధి చేయడం వలన దాని ద్వారా దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అనే భావనే ఇన్పుట్ అవుట్పుట్ విధానం అన్నాం. మరి ఈ ప్రణాళిక కాలంలో మనం చూసినట్లయితే 1969 జూలై 19వ తారీఖున ఇందిరాగాంధీ 50 కోట్ల మూలధనం దాటిన హజారీ కమిటీ సిఫారసుల మేరకు 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1971లో రూరల్ వర్క్ ప్రోగ్రామ్, గ్రామీణ పనుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రూరల్ వర్క్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. 1973వ సంవత్సరంలో 1961లో చేసిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని సవరించి ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది 1973లో. ఆ తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక, ఫిఫ్త్ ప్లాన్ కాలం 1974 నుంచి 79 వరకు 5 సంవత్సరాలు అంటే. కానీ 1977లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వమైనటువంటి జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొట్టమొదటిగా అధికారంలోకి రాగానే 5వ పంచవర్ష ప్రణాళికని 1978లో రద్దు చేయడం జరిగింది. కాబట్టి 1 సంవత్సరం ముందుగా ముగించబడ్డ ప్రణాళిక 5వ పంచవర్ష ప్రణాళిక. మరి ఈ ప్రణాళికను నమూనాను తయారు చేసింది, డిపి ధర్ అలెన్ ఎస్ మన్నే. ఈ నమూనాను తయారు చేసింది అలెన్ ఎస్ మన్నే, డిపి ధర్ అనే ఇద్దరు వ్యక్తులు 5వ పంచవర్ష ప్రణాళిక నమూనాను తయారు చేయడం జరిగింది. ప్రాధాన్యత పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన. కాబట్టి ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 5వ పంచవర్ష ప్రణాళికని ఏమంటారు అంటే పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటారు. మరి ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇస్తే ఇది ఆ పేదరిక గరీబీ హఠావో నినాదం 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు కావడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చివరి అంకంలో ఇస్తే ఆ నినాదం 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు కావడం జరిగింది. జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 4.4% సాధించింది, 4.8%.
ఇది విజయవంతమైన ప్రణాళిక. విజయవంతమైన ప్రణాళికలు ఏంటివి? ఒకటోది, తర్వాత ఐదోది. విఫలమైన ప్రణాళికలు ఏంటివి? రెండు, మూడు, నాలుగు. లేనప్పుడు మూడు ప్రణాళికలు విఫలం కావడం జరిగింది. మరి ఈ ప్రణాళిక కాలంలో మనం చూస్తే 1975 సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను నరసింహం కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ నిర్బంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. 1975 సంవత్సరంలో జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది. జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించారు. 1976 సంవత్సరంలో సామాజిక అడవుల కార్యక్రమం, సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ఉద్దేశం అడవులను వంట చెరుకు నుండి రక్షించడానికి సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1976 సంవత్సరంలోనే ఏపీ అర్బన్ ల్యాండ్ సేలింగ్ యాక్ట్ని చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1976 సంవత్సరంలో చేయడం జరిగింది. 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం జరిగింది. జనతా ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది 1977 సంవత్సరంలో. ఇప్పుడు నిరంతర ప్రణాళికలు. నిరంతర ప్రణాళికలు కాలం 1978 నుంచి 80 వరకు నిరంతర ప్రణాళికలు అమలు చేయడానికి గల కారణం అధికార మార్పిడి. భారతదేశంలో 1978 నుంచి 80 వరకు నిరంతర ప్రణాళికలు అమలు చేయడానికి గల కారణం అధికార మార్పిడి. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో మొట్టమొదటిసారిగా జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం కారణం. ప్రపంచంలో నిరంతర ప్రణాళికలను రూపొందించిన మొట్టమొదటి వ్యక్తి గుర్నార్ మిర్దాల్. ఇతను రాసిన గ్రంథం ఏషియన్ డ్రామా అనే గ్రంథంలో నిరంతర ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిరంతర ప్రణాళికలను అమలు చేసిన దేశం నెదర్లాండ్స్. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించిన వ్యక్తి ప్రొఫెసర్ డిటి లకడావాలా. నిరంతర ప్రణాళిక అంటే దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం తయారు చేసే ప్రణాళికనే నిరంతర ప్రణాళిక అంటున్నాం. కాబట్టి
దీని కనీస కాల పరిమితి 1 సంవత్సరం. కాబట్టి 1978 నుంచి 80 వరకు 2 ప్రణాళికల్ని 2 నిరంతర ప్రణాళికల్ని అమలు చేయడం జరిగింది మన భారతదేశంలో. ప్రస్తుతం వరకు మన భారతదేశంలో 8 నిరంతర ప్రణాళికలని 2 నిరంతర ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. మరి ఈ ప్రణాళిక కాలంలో 1978-79 సంవత్సరంలో ఐఆర్డిపి కార్యక్రమాన్ని 2,300 బ్లాకులలో ప్రారంభించారు. ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని 2,300 బ్లాకులలో ప్రారంభించారు, కానీ అమలు కాలేదు. ఇవి నిరంతర ప్రణాళికలు అంటున్నాం. నెక్స్ట్ వన్ 6వ పంచవర్ష ప్రణాళిక. సిక్స్త్ ప్లాన్. సిక్స్త్ ప్లాన్ 6వ పంచవర్ష ప్రణాళిక. కాలం 1980 నుంచి 85 వరకు. నమూనా ప్రొఫెసర్ డిటి లకడావాలా, ప్రాధాన్యత ఉపాధి కల్పనతో కూడిన పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనతో కూడిన పేదరిక నిర్మూలన. ఉపాధి కల్పన అంటే నిరుద్యోగ నిర్మూలన అని అర్థం. కాబట్టి ఉపాధి కల్పనతో కూడిన పేదరిక నిర్మూలన. కాబట్టి ఈ ప్రణాళిక కాలంలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? నిరుద్యోగ నిర్మూలనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి 6వ పంచవర్ష ప్రణాళికని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటారు. నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అనడం జరుగుతుంది. పేదరిక నిర్మూలన ప్రణాళిక 5వ పంచవర్ష ప్రణాళిక, నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన 5వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన 6వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 5.6% సాధించింది. జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 5.2% సాధించింది 5.7%. ఇది విజయవంతమైన ప్రణాళిక. మరి మన భారతదేశంలో ప్రొఫెసర్ రాజకృష్ణ ప్రకారం, హిందూ గ్రోత్ రేట్, హిందూ వృద్ధి రేట్ ఎంత అంటే 5%. కాబట్టి రాజకృష్ణ ప్రకారం హిందూ గ్రోత్ రేట్ను దాటిన మొదటి ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. వృద్ధి రేట్ అనేది 5.7% సాధించాం, అంటే 5 కంటే ఎక్కువ సాధించాం, అంటే హిందూ వృద్ధి రేట్ను దాటాం. కాబట్టి హిందూ వృద్ధి రేట్ను దాటిన మొదటి పంచవర్ష ప్రణాళిక ఏది? 6వ పంచవర్ష ప్రణాళిక. మరి ఈ ప్రణాళిక కాలంలో మనం చూస్తే 1980వ సంవత్సరంలో 200 కోట్ల మూలధనం దాటిన 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1980లో ఐఆర్డిపి కార్యక్రమాన్ని దేశంలో 5,011 బ్లాకులలో విజయవంతంగా అమలు చేయడం జరిగింది.
పంతొమ్మిది వందల ఎనభయో సంవత్సరంలో ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేదవారికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎన్ఆర్ఈపిని ప్రారంభించడం జరిగింది. 1982లో నాబార్డ్ నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకుని శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలను అందించే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అపెక్స్ బ్యాంకుగా చెప్పడం జరుగుతుంది. పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో డ్వాక్రా డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని మహిళలను ఆర్థిక పరంగా స్థిరపరచడం, చిన్నపిల్లలను పోషకాహార పరంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో డ్వాక్రా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1982 సంవత్సరంలో డ్వాక్రా అంటున్నాం. ఆ తర్వాత 7వ పంచవర్ష ప్రణాళిక. పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆర్ఎల్ఈజిపి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని పేద ప్రజలకి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఆర్ఎల్ఈజిపి అంటున్నాం. నెక్స్ట్ వన్, 7వ పంచవర్ష ప్రణాళిక. 7th ప్లాన్, 7వ పంచవర్ష ప్రణాళిక.